చేస్తే కొడతాం అని తెలుసు ఇంకేమన్నా చేస్తే తిడతాం అని తెలుసు ఇలా మనుషుల్ని చంపేయడం ఏంట్రా ఎందుకురా ప్రేమ కోసం నాన్న ఓ అమ్మాయి ప్రేమ కోసం పిచ్చి ప్రేమ కోసం చంపేస్తావా చంపేస్తాను వాడెవడైనా సరే చంపేస్తాను కానీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసం కాదు అజయ్ గారి ప్రేమ కోసం అమ్మ మీద ఉన్న ప్రేమ కోసం టెండర్ కోసం మీరు నన్ను చెన్నై వెళ్ళమన్నారు కానీ చెస్లో తమ్ముడు గెలుపుని చూద్దామని నేను కలకత్తా వెళ్ళాను journey my friend ni perenta ma ajay oh yoru hyderabad oh nen first murder chesina place నేషనల్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్ నాకు నీలాగే చెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందులో చంపడం ఉంటుంది కదా అజయ్ చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని మీ టీచర్ చెప్పలేదా మా అన్నయ్య చెప్పాడు చెడు చూడాలి చెడు వినాలి చెడు నాపాలి అని మరి ఎలా అవుతావు చెప్పు పోలీసులకు చెప్తా ఆ గుడ్ గుడ్ మీ అన్నయ్య చెప్పింది కరెక్టే కానీ న్యాయానికి రోజులు లేవు కదా పాపా నేను ఇక వెయిట్ చేయలేను క్రిమినల్స్ కి సాక్షులు కూడా శత్రువులే మా దారిన మేము చంపుకుంటుంటే మధ్యలో అడ్డొచ్చాడు చచ్చాడు పసిపిల్లాన్ని చంపుతారా పశువులారా పిల్లాన్ని చంపితే పశువులంది మరి దీన్నే చంపితే ఏమంటుందో విందామా విందామా Thank you.
చంపాలనే కసి కోపం తప్ప వాళ్ళ వివరాలు ఏమీ తెలియలేదు. చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని ఆ చోటుకు మళ్ళీ వెళ్ళి వెతికాను. అక్కడ అజయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్లో నుంచి తీసిన డేటాలో తమ్ముని చంపిన వాళ్ళని చూశాను. వాళ్ళెవరని, ఎక్కడ దొరుకుతారని కలకత్తా మొత్తాన్ని ప్రశ్నించా. ఎవరిని అడిగినా ఒకటే సమాధానం, తెలీదు తెలీదు. వారి మాటల్లో నా టార్గెట్ పేరు దాదా అని, వాణ్ణి చంపడమే కాదు కనీసం పట్టుకోవడం కూడా కష్టమని తెలిసింది. ఏ సెకండ్ ఎక్కడుంటాడో తెలియని దాదాకి హైదరాబాద్లో ఉన్న పప్పితో లింక్స్ ఉన్నాయని తెలిసింది. నా పగకి నా ప్రేమ హెల్ప్ అయింది. నందిని వాళ్ళ ఫాదర్ని కలిశాను. అతని దృష్టిలో ప్రేమ కోసం, నా దృష్టిలో పగ కోసం వేటాడటం మొదలుపెట్టాను. ఎంత జరిగినా నాతో ఒక్క మాట కూడా ఎందుకు నేను చెప్పలేదు. చంపడానికి ధైర్యం వచ్చింది కానీ మీతో చెప్పడానికి మాత్రం రాలేదు నాన్న. వాడు రాడు, మనకి లేడు అని మీతో ఎలా చెప్పేది నాన్న? గుండెల్లో దాచుకున్నారంటే టెన్షన్ పడి నా గుండె ఆగిపోతుందనా? అది కాదు పిచ్చిదానా, మీరింత ప్రాణంగా చూసుకుంటుంటే నా ప్రాణానికి ఏమవుతుంది? ఇంకా వాడు చావలేదే. వాళ్ళ అన్నయ్య చంపే ప్రతి చావులోను బతికే ఉన్నాడు, బతికే ఉంటాడు. చావలేదు, చావలేదు.